ప్రభుత్వంలో విలీనం చేసినావు కాబట్టి సమగ్ర శిక్షకి పైసలు 60 ఢిల్లీ ఇస్తాను 40 నేను ఇస్తా నేను చెప్తా ఉన్నా చంద్రశేఖర్ రావు గారు నీ 40% డబ్బులతోటి నువ్వు ఇల్లు పర్మనెంట్ జీతమే మిగిలిన 60% డబ్బులు మేము ఢిల్లీకి వెళ్ళి బరాబర్ తీసుకొస్తాం అది రావాలంటే నువ్వు వీళ్ళ జీతాలు పెంచుండు వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా ట్రీట్ చేయండి వీళ్ళకి ఒక పే స్కేల్ని వీళ్ళకి ఒక టైం ని ఫిక్స్ చేసి భారత ప్రభుత్వం దగ్గరికి కేటీఆర్ గారిని ఇక్కడ మీరు ఉత్తర్వులు తెలియదు మీకు ఈగో ఎక్కువ మీరు రాకుంటే మీ యువరాజునన్న పంపేయండి మేము అక్కడ ఫైల్ సంతకం పెట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేయడు కానీ తిట్టడానికి మాత్రం కేంద్రం మంచి జరిగితే మొత్తం నేనే చేసిన సిద్ధిపేటకు రైలు వస్తుంది హరీష్ రావు గారు రైల్వే స్టేషన్ చూసి వస్తాడు వారానికి ఒకసారి ఎవరేస్తారు రైలు కేంద్రం వేస్తుందని చెప్పారు మోడీ గారు పైసలు ఇచ్చిందని చెప్పారు హరీష్ అన్న పొద్దుగా లేవగానే పోయి పాపం రైలు పట్టాలు అన్ని ఎత్తున్నాడు సిద్ధిపేటలకు బిల్డప్ రైలు పట్టాలు కూడా హరీష్ రావు ఎత్తున్నట్టు పొద్దుగా ఆరింటికి పోయి రైలు వేసేస్తాడు హరీష్ రావు గారు రేపు మాపో సిద్ధిపేట గజవేలకు రైలు వస్తుంది మోడీ గారు రైలు ఇచ్చిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు నేను మా మామ ఇద్దరం కష్టపడితే మా మామ గజవేల రైల్వే స్టేషన్ కట్టిండు నేను సిద్ధిపేట కట్టిన అని చెప్పుకుంటాను హరీష్ రావు ఇన్ని మంచి పనులు చేస్తారు కదా వేల కోట్లు పెట్టి రైలు పట్టాలు వేసుకొచ్చిన వాళ్ళు హరీష్ అన్న మరికి చిన్నాలు కదా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నారు 10,000, 15,000, 20,000 కొలువలు కదా నువ్వే కదా పైసల మంత్రివి నీ నాయకత్వంలోనే కదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వన్నది కదా మరి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయమని ఎందుకు నివేదిక ఇస్తలేడు మాటలు చెప్పమని ఎంత తీయగా చెప్తాడు కుల సంఘాలను తీసుకురాండి వీళ్ళని తీసుకురాండి రెడ్డి ఫంక్షన్ హాల్ బుక్ చేయండి మీటింగులు పెట్టుర్రి ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి డ్వాక్రా మహిళలు అంగన్వాడీలు ఆశాలు రేపు మిమ్మల్ని కూడా పిలుస్తారు సమగ్ర శిక్ష వాళ్ళని కూడా ఒకటే పని ఉంటది ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి మొత్తం రెగ్యులర్ గా చేస్తా ఉంటారు ఆ సందర్భంగా మీ అందరి గొంతు కూడా ఒకటే ఉండాలని నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్ మాకు దావతులు వద్దు ఈ ఓట్ల పంచాయతీ వద్దు ఓట్లు నోట్లు తర్వాత చూసుకుంటాం ఏం కావాలి మనకి మా ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలి మాట్లాడతారా పోయి రెడ్డి ఫంక్షన్ హాల్ భోజనం చేసి వస్తారు అప్పుడు ఏరు బరాబర్ మాట్లాడాలి కొట్లాడాలి రాజకీయ నాయకులు దేనికి భయపడతారు రాజకీయ నాయకులు దేనికి భయపడతారు ఎలక్షన్లు వస్తున్నాయి దేనికి భయపడతారు ఓటుకు భయపడతారు మీరు టెంట్ వేసుకొని కూర్చుంటే వాళ్ళే వస్తారు మీరు రెడ్డి ఫంక్షన్ హాల్ కావాల్సిన అవసరం లేదు మీరు టెంట్ వేసుకొని ఇట్లే కంటిన్యూగా గొడవలు స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎట్లయితే ఆర్టీసీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిందో అట్లా మమ్మల్ని కూడా అందరినీ పర్మనెంట్ చేయకపోతే ఈ టెంట్లు ఇట్లే నడుస్తాయి బిడ్డ ఏ అధికారాన్ని చూసుకొని మీరు విరమిస్తున్నారో అధికారం నుంచి మిమ్మల్ని దించుతామని అందరం కూడా ఒక మాట మీద ఉంటామా అంకాల కొందరు ఉంటామంటే జర చేతులు ఎత్తు జర ఫోటో తీసుకురా రెడ్డి ఫంక్షన్ అలా కనబడితే అప్పుడు అడుగుతాం ఉంటారా అందరు అప్పుడు బరాబర్ పర్మనెంట్ అవుతారు పాలకులు నేర్చుకున్నటువంటి దుర్మార్గమైన ప్రక్రియ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి పాలసీ నేర్చుకుంటారు ముందు యూనియన్ ప్రతినిధులను పిలుస్తారు అధ్యక్ష కార్యదర్శిని పిలుస్తారు చర్చలు అంటారు తర్వాత తలపెడతారు తర్వాత ఉద్యోగం చేయాలని ఉందా లేదా అని బెదిరిస్తారు ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు జరుగుతాయి అందుకని మనం ఎర్రటి తలచీమలు ఉంటాయి కదా తలచీమల కంటే మనం అంతా బలవంతులమే కదా ఆ తలచీమలు పాములు నడవాలనుకున్నప్పుడు ఎట్లయితే యూనిటీ మీద ఉంటాయో నిజంగా మీ కొలువులు పర్మనెంట్ కావాలనేటువంటి ఆశ మీ కుటుంబాలు మీ పిల్లలు మీ భార్య మీ కళ్ళ ముందు కనబడితే మీరందరూ ఉండాల్సింది దేనికిందా ఒక మాట మీద ముందు ఒక మాట మీద ఉండరు ఎంతెక్కువ రోజులు అవసరం ఉండదు ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ లోనే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆ లోపలనే మీ సమస్య పరిష్కారం అవుతుంది ఊర్లో మీరంతా వ్యవసాయ పనిముట్లు చూసిరా వ్యవసాయం కూడా చేసిర్రు అనుకుంటా కమ్మరాయిన దగ్గరికి పోయి కొలిమిలేవు కర్రు పెట్టకుండా కర్రు మెత్త చేయమంటే లేకపోతే కర్రును సాన పట్టమంటే కాదు అది ఏం చేయాలి ముందుగాలైనా ముందుగాల కొలిమి అడ్డు పెట్టాలి జరని బొగ్గులు వేయాలి జరని సేపు అది ఇట్లా ఇట్లా నిప్పాలి అప్పుడు ఏమైతుంది ఇనుము వేరైతుంది వేరైన తర్వాత ఆయన గిట్ట గిట్ట కొడితే కూడా 70 ఏళ్ళ ముసలైన కమ్మరాయిలు కొడితే కూడా గొడ్డలంటే గొడ్డలు అవుతుంది కమ్మకత్త అంటే కమ్మకత్త అవుతుంది కర్ర అంటే కర్ర అవుతుంది ఈ సమస్య వేడి ఎప్పుడు ఎక్కుతుంది అంటే సెప్టెంబర్ మాసంలో ఈ సమస్య వేడి ఎక్కుతుంది ఈ 3 రోజుల రిలే నిరాహార దీక్ష తర్వాత మీరు ఇంకొక కార్యాచరణకి సెప్టెంబర్ లో పిలుపుని ఇవ్వండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మీ న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని ఖచ్చితంగా అంగీకరించేస్తాం కేంద్రం మీద నెపం నెట్టి మేము 40 రూపాయలు ఇస్తాం 60 రూపాయలు కేంద్రం దగ్గర తెచ్చుకోమంటే మీరు ఒకటే మాట చెప్పుర్రి సార్ మమ్మల్ని పర్మనెంట్ చేయండి మా జీతం ఫిక్స్ చేయండి మా జీతం 20,000 అయితే మీరు 8,000 ఇవ్వండి 12,000 మేము ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకుంటాం మాకు ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తారని చెప్పి కట్టి చెప్తాం
అది చేయకుండా సీములు మేము పర్మనెంట్ చేయలేము, మా వాటా 40 ఉంది, సింగరేళ్ళ మీ వాటా 49, మరి 51 ఉన్నటువంటి సారీ మీ వాటా 51 49% వాటా కేంద్రం వాట. మరి ఇప్పుడు కేంద్రం అడ్డుపడుతుంటేనే కదా సింగరేణి ప్రైవేటీకరణ ఆగిపోయింది. అందుకని పర్సంటేజ్ల పంచాయతీలు గోకు చేయాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండే ఉంటే మనమందరం పర్మనెంట్ అవుతాం. ఆ చిత్తశుద్ధి రావాలంటే మన వైపు నుంచి ఒత్తిడి రావాలి. ఒత్తిడి రావడానికి కరెక్ట్ టైం డిసెంబర్. సో 3 నెలల ముందు మనం పంచాయతీ మొదలు పెట్టాం. ఇది ఒకటే రోజు అంతా వేడెక్కకపోవచ్చు. మెలగ మెలగా స్టార్ట్ అయితే స్టవ్ ముట్టేంగా పాలు వేడిగా నీళ్లు వేడిగా ఒక 10 నిమిషాలు ఓపిక పట్టాలి. ఆగస్ట్ లో మొదలైన మీ పంచాయతీ దసరా పండుగలో ముగియాలంటే మీరు సెప్టెంబర్ లో 1-2 కార్యక్రమాలు ఇచ్చి ఆ కార్యక్రమాల మంటని అధికార పార్టీకి తలగేలాగా చేయాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఒక శాసనసభ్యునిగా మీకు చాలా ఆశ ఉంది. రగన్న అసెంబ్లీలో మాట్లాడు మా గురించి కొట్లాడని మీకు తెలుసు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుందో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఎప్పుడన్నా 30 రోజులు అసెంబ్లీ నడిచిందా? ఎప్పుడన్నా మనం రోజు తిట్టే ఆంధ్రోడ్ 30 రోజులు నడిపించేడు. ఢిల్లీ దూరం ఉందంటే ఢిల్లీలో కూడా 30 రోజులు నడుస్తుంది పార్లమెంట్. ప్రతిపక్షాలు రోజు లొల్లి చేస్తాయి, రేకాళ్ళు పడతాయి, బల్లలు ఎక్కుతారు, బిల్లు చెప్పేస్తారు అని చెప్పి పార్లమెంట్ ఎప్పుడైనా బంద్ అయిందా? వర్షాకాల సమావేశాలు 30 రోజులు, శీతాకాల సమావేశాలు 30 రోజులు, బడ్జెట్ సమావేశాలు 30 రోజులు నడుస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాద చేసుకోవాలి. 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ శాసనసభ 30 రోజులు నడిచిందంటే ఎవరన్నా ఉత్తరం రాయింది? నేను మాట్లాడుతున్నాను. 3 రోజులు నడిచింది, 4 రోజులు నడిచింది, నేను మర్చిపోయాను. 4 రోజులు నడిచింది. ఒక రోజు గౌరవనీయులు కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యులు సాయంలోకి సంతాపం చెప్పేసినాం. తెల్లారి అల్లుడు మాట్లాడాడు, ఆ మరుసటి రోజు కొడుకు మాట్లాడాడు, ఆ మరుసటి రోజు సార్ వచ్చిండు, ఆయన వదిలిపోయి అయిపోయింది. ముగ్గురికి 3 రోజులు అయిపోయినాయి, 3 దినాలకి సభ వాయిదా పడింది. ఇంతకు మించి ఎప్పుడు సభ ఒక 10 రోజులు కంటిన్యూస్ గా నడిచింది లేదు, ప్రజా సమస్యల పరిష్కారం జరిగింది లేదు. అందుకని మీరు గట్టిగా నిలబడలేరు. వాళ్ళు నిలబడి నిలుతారు, గట్టిగా నిలుతారు. మీరు అన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అంగన్వాడీలు ఆశా వర్కర్లతో వాళ్ళు ఓట్లు వేయించుకునే మెకానిజం ని తయారు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలి. మేము కూడా రేపు అడ్డంగా నిలబడతాం, కల్మకాడ నిలబడతాం, గట్టికాడ నిలబడి కొట్లాడతాం అనేటువంటి ఒక మెసేజ్ పోతే ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకున్నట్టు ఎట్లయితే మనల్ని కూడా రేపు ప్రభుత్వం వాడుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఖచ్చితంగా మీ కష్టాలను కూడా వింటారు. ఇందాక మా మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి మా సోదరి మళ్ళీ చెప్పారు, మరి కూతురు ఎవరో ఎంఎస్సీ చదువుతా ఉంది, నాకు 4 నెలల నుంచి జీతం రాలేని కష్టం ఉందని. ఖచ్చితంగా మీ కూతురు ఫీజు కట్టడానికి నేను వ్యక్తిగా ప్రయత్నం చేస్తా. జీతాలు ఏమంటే మీ జీతాల కోసం ఖచ్చితంగా నేను కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయండి. మీతో పాటు ఖచ్చితంగా మేము ఉంటాం.